కల్లపాలెంలో ఎస్ఐ హజరతే ఆధ్వర్యంలో సెంటర్లో మెరుపు దాడులు నిర్వహించారు. ముగ్గురు గుట్కా విక్రేతారును అదుపులోకి తీసుకున్నారు. 15,000 రూపాయల విలువల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాకుమాన్ పోలీస్ స్టేషన్ లో గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాపట్ల ఏరియా ఆసుపత్రికి రాష్ట ప్రభుత్వం ఏ గ్రేడ్ ప్రకటించింది. 100 పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారంటూ ప్రశంసించారు. నీటి కోసం ఎదురు చూస్తున్నారు. వేసవిలో దాహత్తి తీర్చే దిక్కు ఎవరంటూ వెదులుపల్లి పంచాయతీ ప్రత్యేక దివ్యాంగుల కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్కా విక్రయాలు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని చందోలు ఎస్ఐ విజయ్ చరణ్ అన్నారు. అక్రమంగా గుట్కా విక్రయం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ రిపోర్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీఆర్ అప్పారావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పారావు అంత్యక్రియలు రేపు అనగా 24వ తేదీన కొండూరులో నిర్వహించనున్నారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో ఇద్దరు, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.